ఏపీఎస్సీసీ ఈవాచ్ యాప్పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ లంచ్ మోషన్ను హైకోర్టు నిరాకరించింది. రేపు దీని మీద విచారణ జరుపుతామని చెప్పి హైకోర్టు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏపీలో ఎన్నికల కమిషన్ ఏదైతే ఈ రోజు ఈవాచ్ అని చెప్పి పంచాయతీ ఎన్నికల నిర్వహణ అదేవిధంగా అక్కడ మెగాకి సంబంధించి తీసుకువచ్చింది ఆ ఈవాచ్ అమలుని నిలిపివేయాలని చెప్పి అయితే న్యాయవాది జయరాం రెడ్డి రోజున లంచ్ మోషన్ పిటిషన్ అయితే హైకోర్టులో దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజున విచారించడానికి సంబంధించి అయితే హైకోర్టు అయితే తిరస్కరించింది. రేపు దీనికి సంబంధించిన విచారణని అనుమతిస్తూ అయితే ఈ రోజున ఆదేశాలు అయితే ఇచ్చిన పరిస్థితుల్లో రేపు ఈ అంశానికి సంబంధించి ఈ వాచ్ కి సంబంధించి అమలుకి సంబంధించి సాధ్యాసాధ్యాలు అమలు నిలిపివేయాలని చెప్పి దాఖలు చేసిన పిటిషన్ మీద అయితే రేపు విచారణ అయితే జరగబోతుంది. ఈ రోజున జయరాం రెడ్డి ఎవరైతే న్యాయవాది అయితే ఆ పిటిషన్ అయితే లంచ్ మోషన్ గా విచారించడానికి అయితే ఎస్ అయితే ప్రధానంగా శ్రీకాంత్ ఇక్కడ ప్రభుత్వం వాదిస్తుంది ఒకటే, ఎస్సీసీ ఇంత ముందు వాడిన ప్లేస్ లో అంటే ఏ యాప్ అయితే వాడారో దాని ప్లేస్ లో ప్రస్తుతం ఈ వాచ్ అనే యాప్ ని తీసుకువచ్చారు అనేది ప్రధానంగా వాదిస్తుంది. దాంతోపాటు ఇది పూర్తిగా ప్రైవేట్ యాప్ అనేది కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండే అవకాశం ఉందంట శ్రీకాంత్, మనం దీన్ని ఎలా చూద్దాం? అంటే ఎన్నికల్లో ఏదైనా ఫిర్యాదులకు సంబంధించిన వాడే యాప్ కు సంబంధించి గతంలో విధానానికి ఇప్పుడు విధానానికి అయితే ఎస్సీసీ కొత్తగా రూపొందించింది కాబట్టి ప్రభుత్వం ప్రైవేట్ గా ఎస్సీసీ ఏ విధంగా ఈ యాప్ ను రూపొందించి అమల్లోకి తీసుకొస్తుంది అనేది ప్రధానంగా ప్రశ్నిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ రోజున హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిందని భావించినప్పుడు కూడా ఒక అక్కకేడు దీనికి సంబంధించి పిటిషన్ ని దాఖలు చేసిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఈ యాప్ ని ఎందుకు అమల్లోకి తీసుకొస్తున్నారు, ప్రైవేట్ గా యాప్ ని ఎస్సీసీ సొంతంగా ఎందుకు తీసుకొచ్చింది అనే అంశాలకు సంబంధించి కూడా రేపు విచారణ సందర్భంగా ఎస్సీసీ కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తుంది. కాబట్టి అక్కడ దీనికి సంబంధించి పూర్తి వివరాలు అక్కడ ఎస్సీసీ ఎందుకు తీసుకొచ్చింది అనే వివరాలు కూడా రేపు విచారణ సందర్భంగా అయితే తెలిసే అవకాశాలు అయితే ఉంటాయి.